चंद्रबाबु नायडू राजकीय कुट्र तो व्यवहरिस्तुन्नारनी मंत्रुलु कन्नबाबु अवंति श्रीनिवास अन्नारु। तिरुपतिलो कूडा राजकीयं चेयालनी भंगपड्डारनी विमर्शिंचारु। ओटमी भयंतोने चंद्रबाबु अनवसर राद्धांतं चेस्तुन्नारनी मंडिपड्डारु। मरिंत समाचारं मा करेस्पोंडेंट रामचंद्रराव अंदिस्तारु। విశాఖలో జీవీఎంసీ ఎన్నికల్లో మంత్రులు విస్తృత ప్రచారం చేస్తున్నారు, వీధి వీధిలో కూడా తిరుగుతున్న పరిస్థితి ఉంది। ఈరోజు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొర్సాల కన్నబాబుతో పాటు అవంతి శ్రీనివాసరావు కూడా ఉన్నారు। సార్, ఈరోజు చూశారు ఈ కొండవాల ప్రాంతాల్లో పర్యటన ఎట్లా అనిపిస్తుంది? అలాగే నిన్న చంద్రబాబు నాయుడు ఇట్లా కొంత వ్యవహారం చేశారు, దాని గురించి ఏమంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు డ్రామాలు చేసి సానుభూతి పొందాలనే ప్రయత్నంలో ఉన్నారు। మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి। గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆ రోజు 2017 లో విశాఖపట్నం వస్తే ఎయిర్‌పోర్ట్ లో ఎంత దారుణంగా మీరు అవమానపరిచారు। ఆ రోజు ఏం జరిగిందని చెప్పి ఆయన్ని రన్వే మీద ఆపేశారు। అంతెందుకు ముద్రల పద్మనాభం గారు ఆ రోజులో ఆయన నిరసన దీక్ష చేస్తా ఉంటే హాస్పిటల్ లో ఉన్న ఆయన చూడడానికి చిరంజీవి గారు వస్తుంటే ఎందుకు రాజమండ్రి ఎయిర్‌పోర్ట్లో నిర్బంధించారు? ఎందుకు మీరు కేసులు పెట్టి నోటీసులు ఇచ్చారు? అంటే మీకు ఒక న్యాయం, మిగతా వాళ్ళకి ఒక న్యాయమా? అనుమతి తీసుకోకుండా వచ్చినట్లయితే శాంతి భద్రతల సమస్యలు వస్తాయని ఆ రోజు మీరు మాట్లాడారు। ఈరోజు ప్రభుత్వం చేయలే, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ చేశారు। ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఆయన చేతుల్లో ఉంది। తిరుపతి అర్బన్ ఎస్పీని కూడా ఆయనే అక్కడి నుంచి బదిలీ చేయించారు। వారి ఆదేశాల మార్కు బదిలీ చేసి వేరే అధికారిని వేశారు। అంటే ఎవరి కంట్రోల్లో అధికారులు ఉన్నట్టు? స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కంట్రోల్లో ఉన్నది। అవన్నీ మర్చిపోయి మీరు ఈరోజు కేవలం ఈ పార్టీ మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం కోసం ప్రజల్లో ఏదో సానుభూతిని తెచ్చుకుని మిమ్మల్ని ఏదో అణిచివేస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం కోసం ఈ కార్యక్రమం చేస్తారని మేము చెప్తున్నాం।